రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ సమిష్టిగా మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి, ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిపించారు, ప్రజలు గెలిచారు. వాళ్ళ మనోభావాల్ని, అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది, సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తొవ్వితే అంత భయంకరంగా కనపడుస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు, సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని, ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకొని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. 1-10 సార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది, అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్టి చేయాలి, మళ్ళీ అటు సమిక్షేమం, ఇటు అభివృద్ధి, రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. అందుకే 3వ వైట్ పేపర్ ఇది. అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వం మాకు సంబంధం లేనుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ, పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే పదే మీలో చైతన్యం తేవడానికి, మీకు అర్థం కావడానికి, మీ భవిష్యత్తు వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు, మీ భావితరాల, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత. అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని, సామాన్య ప్రజానీకం ఆలోచనలు తీసుకుంటాం, మీడియా ఆలోచనలు తీసుకుంటాం, బయట ఇంటలెక్చువల్స్ ఆలోచన తీసుకుంటాం, మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందు తీసుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, పవర్, విద్యుచ్ఛక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుచ్ఛక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను. నెక్స్ట్, ఇది మీరు ఇక్కడ చూస్తే 95-2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. దట్ వాజ్ ది బిగినింగ్.
ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు, చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సా అనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొద్దికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం, అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసరం ముందుకు పోయాం. అవి కూడా ఈ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తేనే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24 అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 19-24 ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండతగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలో లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్, ఫస్ట్లో 95-2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98 అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సి. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే